కొంత కీడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో తిరగకూడదు ఏదో చెప్తారు దయ్యం పట్టిన చెప్పుతో కొడతారని కూడా అంటారు కొడతారు కూడా అంటారు ఏంటి కొడతారు ఆ దర్గాల్లో అక్కడ ఇక్కడ లేదా కొంతమంది భూత వైద్యులు దయ్యం పట్టిందని కొంత సైకిక్గా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు కదా అంటే మానసికంగా కొంత ఇదయ్యి పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ లేకపోతే ఏదేదో మాట్లాడుతూ కొంచెం అంటారు కదా సో పిచ్చెక్కడం కాకపోయినా ఇదేదో కొంత టెంపరీ సైకలాజికల్ డిజార్డర్ వస్తుంది ఆ సైకలాజికల్ డిజార్డర్ వచ్చినప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వడం కొట్టడం లేకపోతే తను తనులా కాకుండా ఇంకెవరిలాగానో ప్రవర్తించడం సంథింగ్ ఎంత డీటెయిల్గా చెప్పవసరం లేదు దయ్యం పట్టిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అంటారు కదా దయ్యం ఉందో లేదో అది ఇది కానీ చెప్తున్నా సో అటువంటి వాళ్ళని కూడా చీపురు కట్టతో కొట్టడం చెప్పుతో కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చూసాం చాలా చూసాం వీడియోస్లో కానీ కొంతమంది భూతవైద్యులు దర్గా దర్గాల్లో సం కొన్ని కొన్ని చోట్ల అన్ని మతాల్లో కూడా ఉంది భూత ఈ దయాలు వదిలించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో అది చూసాం కాబట్టి చెప్పును అక్కడ కూడా ఉపయోగిస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఆ చీపురు కట్ట ఒక పార్టీకి గుర్తయింది ఈ చెప్పు ఒక పార్టీకి గుర్తయింది ఇంతకుముందు కిరణ్ కుమార్ గారి రెడ్డి గారు పెట్టిన సమైక్యం పార్టీకి సరే ఇప్పుడు ఆయన బీజేపీలో జరిపాడుకోండి అది వేరే విషయం ఇప్పుడు ఈ చెప్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే శాసిస్తోంది చెప్పు అనేది ఎందుకు వచ్చింది బేసిక్గా అంటే దిగజారిపోవడం వల్ల వచ్చింది దిగజారిపోయి ఉచ్చనీచాలు మరిచిపోయి మనం ఏంటి మనం ఉన్న పరిస్థితి పరిస్థితి ఏంటి మన హుందా ఏంటి మన హోదా ఏంటి మనం ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం మనం కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి వీధి రౌడీల్లాగా ఆకు రౌడీల్లాగా చిల్లరగాళ్ళలాగా బాధ్యత లేని వాళ్ళలాగా లేకపోతే పెంపకం సరిగా లేని రోడ్ల మీద తిరిగే వాళ్ళలాగా అట్లా చేయకూడదు కొంచెం బాధ్యతగా ఉండాలి అనేది ఎప్పుడైతే మర్చిపోయారో రాజకీయాల్లో దిగజారుడు రాజకీయాలకు ప్రయారిటీ ఇచ్చారో అప్పుడు మొదలైంది ఈ చెప్పు అనే ఒక గొడవ పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు ఎస్ చూపించాడు మచిలీపట్నం సభలు అనుకుంటున్నా గుర్తున్నంతవరకు ఆవిర్భావ సభలో మంగళగిరి పార్టీ ఆఫీసులో చూపించారు అక్కడ మజిలీపట్నం సభలోనేమో ఆయనకి చెప్పులు కుట్టే ఆయన సన్మానించారు మంగళగిరి పార్టీ ఆఫీసులోనేమో చెప్పు చూపించిన మాట నిజం ఎవరికి పార్టీకులర్ ఒక వ్యక్తికి కాదు తనను వ్యక్తిగతంగా కించపరుచు తన కుటుంబాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని తన కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళకి చెప్పు చూపించాడు చూపించడంతో ఓ కరెక్ట్ అని నేను అనడంలా చూపించడం కరెక్ట్ అని నేను అనడంలా ఎస్ ఐ మీన్ ఇట్ కానీ ఎందుకు ఎందుకు చూపించాడు ఆయన నువ్వు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు నువ్వు ఇన్ని పెళ్ళి ఇదే పని ఇంకా వేరే పని లేదు ఆయన సిద్ధాంతాలు ఏంటి ఆయన పార్టీ ఏంటి ఆయన పార్టీ ఎలా ఎలా అంటే ఇవి చెప్తోంది ప్రజలకి లేకపోతే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు తప్పలేదు నువ్వు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు నువ్వు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు ఈ పెళ్ళిళ్ళకోవాలేంట్రా బాబు అని ఆయన గొడవ ఎన్నోసారి చెప్పాడు నే నేను చ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకున్నాను రా బాబు పెళ్ళిళ్ళు మీలాగా చట్టబద్ధంగా కాకుండా వందల వందల సంబంధాలు పెట్టుకొని నేను లేను అని చెప్పి కూడా అన్నాడు అయినా సరే వదలరే ప్రజల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక నెగిటివ్ ఇది తీసుకురావాలని పెళ్ళిళ్ళు 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 జపం చేశారు ఆయన తల్లిని తిట్టారు ఆయన కుటుంబాన్ని తిట్టారు ఆ తిట్టినాని ఇప్పుడు అక్కడే ఉన్నాడు మొన్న మొన్న మధ్య రీసెంట్గానే చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అలా తిట్టినందుకు ఆయన చెప్పు చూపించాడు నిన్న కత్తిపూడి సభలో చెప్పు చూపించలేదు కానీ చెప్పుతో నేను కొట్టగలను అనే పదం వాడారు మళ్ళీ ఇవి తప్పు ఇవి ఒప్పు అని ఆయన అనలా ఆ ప్రస్తావనలో అక్కడ దాకా రాకూడదు కాకపోతే వ్యక్తిగతంగా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని అంతగా ఇది చేస్తుంటే కడుపు మండుతుంది ఎవరికైనా ఏ ఆయన మాత్రం మనిషి కాదా అందుకని ఇవాళ ఈయన ఇంకో రెండు రెండు చెప్పులు పట్టుకొచ్చాడు ఈయన అప్పుడు ఈయన కూడా ఒక చెప్పు చూపించాడు పేరిన్ నాని గారు నిజానికి పేరిన నాని అనలేదు పవన్ కళ్యాణ్ ఓవరాల్గా తనను వ్యక్తిగతంగా దాడి చేస్తున్న వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన టార్గెట్ చేశాడు ఆ రోజున కానీ పేరిన నాని ఒక్కరే అందరి తరఫున భుజాన వేసుకుని వస్తున్నాడు మళ్ళీ ఇవాళ రెండు చెప్పులు పట్టుకొచ్చాడు వచ్చి నువ్వు ఒకటి దిత్తే నేను రెండు దిత్తా ఈ రెండిటితో కొడతా నేను కొట్టగలను ఇంకా చాలా 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 మాట్లాడాడు ఆయన హత్య గురించి ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏమన్నారు బా చిన్నాన్న చిన్నాన్నను చంపిన రక్తపు చేతులున్న వ్యక్తి మీకు సీఎంగా కావాలా అని అడిగాడు దానికి పేర్ని నాని గారు మాట్లాడతాడు అది సిబిఐని సీబీఐ తప్పుడు దర్యాప్తు వల్ల వచ్చిన మాటల్ని మీరు మా ముఖ్యమంత్రికి అండగడతారా అని సిబిఐ తప్పుడు దర్యాప్తు ఏంటి సిబిఐ సీబీఐ తన కోర్టులో వేసింది అఫిడిఫిట్ కోర్టులో వేసిందని ఇవాళ లోకం అంతా మాట్లాడుతోంది మీరు అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని ఎన్నికల్లో లబ్ధి పొందారు కదా ఇప్పుడు సిబిఐ వేసిందని కోర్టులో మాట్లాడుతున్నదాన్ని కోర్టులో ప్రస్తావనకు వస్తున్నదాన్ని ఆ పార్టీలు అన్నీ మాట్లాడితే ఆ రూపాటీ లోకం అంతా మాట్లాడుతుంది దానికి మీరెలా సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు మా నాయకుడికి ఏం తెలియదనో లేకపోతే సీబీఐ తప్పుడు దర్యాప్తు చేస్తుందనో ఏదో ఇండియన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద లెటర్ రాసినంత తేలికనుక్కున్నారా సిబిఐ మీద దాడి చేయడం సీబీఐ మీద విమర్శలు చేయడం ఇలా ప్రతిదానికి మళ్ళీ మళ్ళీ రంగా గారిని తీసుకొచ్చి రంగా గారిని మా కాపునేత అంటే మాట్లాడితే పవన్ కాపు కాపునేత అంటూ మా కాపుజాతి మా కాపునేత అని ఈయన ఈయన కూడా కాపు కాపు అనే పదం వాడతారు ఆయన కులాలొద్రా బాబు మనం అందరం అని ఆయన అంటూ ఉంటే ఈయన కాపుల్ని చేస్తా ఉంటాడు ఎందుకు అంటే దీని వెనక ఒక స్ట్రాటజీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల కుతంత్రంలో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా మళ్ళీ కాపుల మధ్య చిచ్చు పెట్టాలి కాపుల మధ్య ఒక ఒక రిఫ్ట్ తీసుకురావాలి ఈసారి కాపులు మెజారిటీ కాపులు ఆల్మోస్ట్ మెజారిటీ ఏంటి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కాపులు పవన్ కళ్యాణ్తో లేకపోతే టీడీపీతో లేదా కలిస్తే ఆ ఇద్దరితోనూ కలిస్తే వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి ముందు వాళ్ళలో ఒక రిఫ్ట్ తీసుకురావాలి ఒక చీలిక తీసుకురావాలి దానికోసం ఈ ఎత్తుగడలు అందుకని పవన్ కళ్యాణ్ తిట్టింది ఎవరినో తెలియదు కానీ ముందు కాపు నాయకులను వదులుతారు ఇలా మొత్తం మీద చేసి దాన్ని రంగాగారి హత్య దాకా తీసుకెళ్ళి రంగాని చంపించిన చంద్రబాబుతో కలిసి నువ్వు వారాహి యాత్ర పెట్టావు అది వారాహి కాదు నారాహి అంటాడు అసలు ఈ రంగా గారిని రంగాగారిని వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు చంపించింది ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నాడు రంగా అని చెప్పి అడ్డు తొలగించుకున్నది ఎవరు చరిత్రలో ఒక్కొక్కసారి వెళ్తే అడ్డు తొలగించుకున్నది ఎవరు రంగా గారు చనిపోవడం వల్ల లాభం జరిగింది ఎవరికి ఇది ఆనాడి పెద్దల్ని గుండె మీద చేసుకోమని చేసుకుని చెప్పమని చెప్తే చెప్తారు చరిత్ర తీస్తే ఏదో సినిమాలో చెప్పినాడు చరిత్రదే ఉంది రాంపేస్తే సిరిగిపోయేది అది సినిమా డైలాగ్ కానీ చరిత్ర తిరిగిపోదు చరిత్ర కలకాలం అలాగ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నాడు రంగా ఎదిగితే నా మానక పుట్టగతులు ఉండవని వదిలించుకునేది ఎవరు ఆ తర్వాత ఎదిగింది ఎవరు పాయింట్ నెంబర్ వన్ రంగా గారి కుమారుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నాడు ఒకవేళ ఆయనకు లేని బాధ మీకేంటి ఆయన తెలియదా ఆయన తండ్రిని ఎవరు చంపారో మరి తెలిసినప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు అని అంటే రాదా ఆయన అన్ని అన్ని విచారించుకునే కదా అన్ని ఆలోచించుకునే నిజాన్ని తెలుసుకునే కదా అక్కడ ఉన్నాడు ఈయనకేదో పో ఈయనకేదో ఎక్కడో వచ్చేసింది బాగా పేరు నాని గారికి లేకపోతే ఇంకా కొంతమందికి అందరికి కాదులే ఆయన ఫైనల్లీ అసలు రంగా గారి హత్యలో కీలక పాత్ర పోషించింది ఎవరు ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ దేశమందరికీ తెలుసు ఆయన గారు కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు రంగా గారిని చంపించిన ఆయన చంపించిన దాంట్లో కీలక పాత్ర పోషించిన ఆయన కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు విజయవాడ ఆయన మీ దగ్గరే కదా ఉన్నాడు చనిపోయిన ఆయన కొడుకేమో తెలుగుదేశంలో ఉన్నాడు చంపించిన ఆయన కొడుకేమో మీ దగ్గర ఉన్నాడు అసలు మీకు ఆ రైట్ నైతికత నైతిక అర్హత మొరాలసీ ఎక్కడి నుంచి వస్తుంది పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి కానీ లేకపోతే కాపు జాతిని ఏదో మీరందరూ ఉద్ధరించినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదో మాయ చేస్తున్నట్టు అంత నిజంగా మాటలకి హిట్లర్ దగ్గర గోబెల్సు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన మనుషులు కరెక్ట్గా అక్కడ హిట్లర్ ఇక్కడ ఈయన ఆయన గోబెల్స్ ఈయన పేరు నాని గారు సమ భలే సరిపోయారు మంచిగా నమ్మించడానికి సో ఇది ఇవాళ టాపిక్ దీని మీద మనతో మాట్లాడడానికి